విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేను హంసిక విశ్వకర్మ రెండు తెలుగు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణులకి జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి ముందుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై రెండులో తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వబ్రాహ్మణలకు గుర్తింపు వచ్చే విధంగా ప్రభుత్వంతో మనము చర్చలు జరిపి తప్పకుండా మన హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తూ మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున కూడా రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ ప్రాంతంలో కూడా అన్ని రాజకీయ పార్టీలను కలిసి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని కూడా కలిసి విశ్వబ్రాహ్మణులకు ఏమి కావాలి అనే దానిపైన చర్చలు జరిపి తప్పకుండా సాధించే ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికే చాలా సమయం వృధా అయింది తెలంగాణ ప్రభుత్వం డబ్బులు సాంక్షన్ చేసిందని ఐదు ఎకరాల భూమి ఇచ్చిందని జనాలను మొత్తము కొంతమంది వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తూ ఎక్కడ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేకుండా ఉద్యమాలు చేయకుండా చేశారు ఇప్పుడు అర్థమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు ఏమి చేయలేదు ఏమి ఇయ్యలేదు అని చెప్పి కాబట్టి రెండు వేల ఇరవై రెండు మొత్తం ఉద్యమాలు పోరాటాలు చేసి విశ్వకర్మలకు రావలసిన హక్కులు సాధించే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆ యొక్క విశ్వకర్మ భగవాను ఆశీష్యులతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండే విధంగా చూడాలని చెప్పేసి ఆ యొక్క విశ్వకర్మ భగవాను కోరుకుంటూ మొన్న మెదక్ పట్టణానికి సంబంధించినటువంటి ఔసల రంగాచారి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో జై కావడం జరిగింది అక్కడి డాక్టర్లు మీరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లాలి అని చెప్పడంతో వారి చేతిలో డబ్బులు లేక అక్కడే ఉండిపోవడం జరిగింది అట్టి విషయం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి రావడంతో వివిధ గ్రూపులలో వాళ్ళకు సంబంధించిన మ్యాటర్ పెట్టడంతో మెదకు పట్టణానికి సంబంధించిన స్వర్ణకార సభ్యులు కొంతమంది కలిసి డబ్బులు పోగేసి ఒక ఇరవై వేల రూపాయలు మెదక్ పట్టణం స్వర్ణకార సంఘం తరఫున వాళ్ళకి ఇవ్వడం జరిగింది వివిధ గ్రూపులలో చూసి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు తెలంగాణకు చెందిన వాళ్ళు టోటల్గా ఒక ముప్పై వేల రూపాయల వరకు వాళ్ళ అకౌంట్కి పంపించడం జరిగింది టోటల్గా యాభై వేల రూపాయలు వాళ్లకు అందించడం జరిగింది వాళ్లకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా మెదక్ పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా తల ఒక చేతి వేసి ఆదుకుంటే చాలా బాగుంటుంది మన దగ్గర ఉన్న డబ్బు ఆవు పాలలాగా ఉపయోగించాలి పాలు ఆవు దగ్గర కూడా ఉంటాయి కుక్క దగ్గర కూడా ఉంటాయి ఆవు పాలు అభిషేకానికి ఉపయోగపడతాయి పెరుగుకు ఉపయోగపడతాయి సల్లకు ఉపయోగపడతాయి నెయ్యికి ఉపయోగపడతాయి వెన్నకి ఉపయోగపడతాయి దేవుడికి అభిషేకానికి కూడా ఉపయోగపడతాయి లాస్టుకు పక్షవాతం వచ్చిన వాళ్ళకి చెట్ల మందులలో ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి అదే కుక్క దగ్గర కూడా పాలు ఉంటాయి అవి కుక్క పిల్లలకు తప్ప దేనికి కూడా ఉపయోగపడదు కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బు ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకునే విధంగా ఆపదలో ఉన్న వాళ్లకు అవసరపడే విధంగా ఉపయోగించాలి మన దగ్గర వెయ్యి ఉంటే అందులో నుంచి వంద లేదా పది రూపాయలు లక్ష ఉంటే అందులో నుంచి వెయ్యి రూపాయలు లేదా పది ఇరవై లక్షలు ఉంటే అందులో నుంచి ఒక ఐదు వేల రూపాయలు దాన ధర్మం చేసినట్టయితే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నట్టయితే బోర్లో వాటర్ ఏ రకంగా అయితే మనం బోర్లో వాటర్ వాడుతూ ఉంటే మళ్ళీ తయారవుతూ ఉంటాయో భగవంతుడు కూడా మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటే మనకు మళ్ళీ రెట్టింపు డబ్బు ఇవ్వడం జరుగుతుంది ఏదో రూపకంగా కాబట్టి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి ఏదన్నా మెసేజ్ పెడితే ఊరికే చూసి ఊరుకోకుండా మనకు తోచినంత సాయం పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ ఆ రకంగా మనం హెల్ప్ చేసినట్టయితే ఇట్లే యాభై వేలు అవుతాయి ఇంకా ఎక్కువ మంది చేస్తే లక్ష రూపాయలు అవుతాయి ఇంకా ఎక్కువ పెద్ద మొత్తాన జనాలు సాయం చేస్తే రెండు లక్షలు అవుతాయి ఇంకా చాలామంది పెద్ద మొత్తాన సాయం చేస్తే ఐదు లక్షలు కూడా అవుతాయి పేద వాళ్ళ పెళ్ళిళ్ళకి హెల్ప్ చేయవచ్చు ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళను కూడా ఆదుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై రెండులో తప్పకుండా సేవా కార్యక్రమాలు చేసే దిశగానే ఆలోచనలు చేయాలని చెప్పేసి చేస్తారని కూడా ఆశిస్తూ ఆ యొక్క విశ్వకర్మ భగవాను మరొక్కసారి అందరినీ సల్లగా చూడాలని చెప్పేసి వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ